కాదు కాదు ఏదైతే వాటర్ రిలీజ్ అవుతుందో నిన్న జరిగిన సంఘటన కారణంగా ఇదైతే ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి విడుదల చేయబడింది. దానివల్ల ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ఎవరికట్ట సర్కిల్లో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ రొయ్యల చెరువులకు సంబంధించిన చేపల చెరువులకు సంబంధించిన లంకల్లో ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ఈ మేకలను మేపడానికి లంకల్లోకి వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ భూముల దగ్గర ఈ పశు పోషణ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా లంక ప్రాంతం నుంచి బయటకు రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము పోలీస్ పెట్రోలింగ్ అదేవిధంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కూడా అందరు లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో పులిచింతల డ్యాము వద్ద ప్రమాదవశాత్తు 16వ నెంబర్ గేటు డ్యామేజ్ అయినందున సుమారు 5 లక్షల క్యూసెఫ్ల వాటర్ని కృష్ణానది దిగువకు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్ననే మా యొక్క ఎస్ఐలు సిబ్బంది కృష్ణానది పరివాహక ప్రాంతాలైన గ్రామాల్లో పర్యటించి మైక్ సిస్టమ్ ద్వారా వాళ్ళని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఏరు దాటి ఉన్న గొర్రెల కాపర్లు అయితేనేమి పశువుల కాపర్లు అయితేనేమి వారి యొక్క జీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంతేకాకుండా ఈ జార్లలో కూడా వేట నిమిత్తము నదిలో వెళ్లరాదు, ఎవరు కూడా ఏరు దాటి సుమారు ఈ యొక్క దిబ్బల వద్దైనా కూడా ప్రయాణం చేయకూడదు. కాబట్టి దయచేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకి తరలించబడతారు. కాబట్టి వాళ్ళు ఆ కేంద్రాల్లో పోవలసిందిగా వాళ్ళకి తెలపడమైంది.